పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో పేదల పక్షాన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పక్షాన నిలబడ్డాడు పెత్తందారులందరూ కూడా ఒక్కటై సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది ఈ ప్రాంతంలో ఎస్సీలు నివసించడానికి వీళ్ళేదు ఈ ప్రాంతంలో బీసీలు నివసించడానికి వీల్లేదు మైనార్టీలు ఎవ్వరు కూడా నివసించడానికి వీలేదు మేము ఒక్కడమే ఉండాలా మా సామాజిక వక్తం ఒక్కటే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సేలు తీసుకొస్తే పేదల పక్షాన పోరాటం చేశాడు పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇళ్ళు కట్టిస్తామన్న మాటని శిలాశాసనంగా ఇళ్ల స్థలాలు ఈ పార్టీకే ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇరవై నాలుగవ తారీఖున చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా యాభై వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క సుమారుగా రెండు లక్షల మంది నివాసం ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఒక అపురూపమైన ఘట్టాన్ని ఎల్లుండి జరగబోతూ ఉంది ఎల్లుండి ఇన్ని లక్షల మంది పండగ చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తాడు రాధాకృష్ణ బోరున ఏడుస్తాడు రామోజీరావు నిట్టనిర్వణ అడ్డంగా పడుకుంటా అంటే పెత్తందారులందరూ కూడా పెత్తందారులందరూ ఒకటై ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పోరాటం చేస్తారు పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు పేదల పక్షన పోరాటం చేస్తాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నివసించకూడదు అని చెప్పేసి కోర్టులకి వెళ్ళిన దౌర్భాగ్యమైన ప్రతిపక్షం దౌర్భాగ్యుడైన చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఉన్నాడు ఈరోజున పేదలకు నేనుంటా నేను అండగా ఉంటా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఇళ్ళు నిర్మిస్తానన్న వీరుడు దీరుడు దీశాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం మొత్తం కూడా బ్రహ్మాండంగా యాభై వేల ఇళ్ల నిర్మాణం జరగబోతూ ఉంది మీ ద్వారా చెప్తా ఉన్నాను ఇక్కడ నివసించే రైతాంగానికి చెప్తా ఉన్నాను ఐదు సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు చేయలేని అభివృద్ధిని నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తా ఉన్నాడు మీరు చంద్రబాబు నాయుడు ఏదో ఎం సినిమా చూపిస్తాడు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని మనం ఇక్కడ పుట్టాం ఈ ప్రాంతం అభివృద్ధి జగనన్న వల్ల సాధ్యం ఈరోజు మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ నేషనల్ హైవే నిర్మాణం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడా చేయగలిగాడా సేవ లేని చేతగాని చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పడకేశాడు ఈ నేషనల్ హైవే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శరవేగంగా మన ప్రాంతంలో అభివృద్ధి చెందబోతోంది ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంకుటిత దీక్ష అని చెప్పేసి మీరందరూ కూడా తెలుసుకోవాలా మీరు ఒకటే పట్టుకొని ఏలాడితే ఏంటి కులాలేంటి పెత్తందారులేంటి ఏంటి కట్టుకుపోతామా దయచేసి ఇక్కడికైనా మీ మనసులో మారాలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి మీరు మనం ప్రాంతం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి మీ ద్వారా ఇక్కడ ఉన్న పెత్తందారులైన రైతాంగానికి అదేవిధంగా పెత్తందార్లకు సపోర్ట్ చేస్తూ కోర్టుల్ని ఆశ్రయిస్తున్న చంద్రబాబు రామోజీరావు రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు